మహబూబాబాద్ మండలంలోని పర్వతగిరి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏఈఓ రాజ్యలక్ష్మి, రైతు సమన్వయ కమిటీ సభ్యుడు ఎర్రంశెట్టి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జ్ నారాయణ్ సింగ్, హమాలీలు తదితరులు పాల్గొన్నారు. సెర్పు ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న పౌర సరఫరాల సంస్థ అనుబంధంతో ఏర్పాటు చేసుకున్న ఈ యొక్క శ్రీనిధి ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి విచ్చేసిన అతిథులందరికీ మా యొక్క కొనుగోలు కేంద్రం తరఫున నమస్సుమంజలు తెలియజేసుకుంటున్నాము. ఇక్కడ పర్వతగిరిలో కొనుగోలు కేంద్రం ఏర్పడి సుమారు 11 సంవత్సరాల నుంచి ఇక్కడ ధాన్యాన్ని ఎక్కువగా రైతుల దగ్గర సేకరించి ఒక మంచి కార్యక్రమాన్ని తలపెడుతున్నాము. అదే కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరము ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరము ప్రభుత్వము మద్దతు ధర ఏ గ్రేడ్ 1960, ఏ గ్రేడ్ ధాన్యం వచ్చేసి సన్నవాళ్ళు ఏ ధాన్యమైన సన్న రకానికి 1960, అదేవిధంగా దొడ్డు రకం వచ్చేసి కామన్ గ్రేడ్ 1940 రూపాయలు ధర నిర్ణయించడం జరిగింది. కామన్ గ్రేడ్లో సాధారణ రకంలో కేవలం 1001 మాత్రమే సాధారణ రకానికి వర్తిస్తుంది. ఏ గ్రేడ్లు మొత్తం సన్నాలు, ఏ సన్నాలైనా ఏ రకమైనా కూడా అవి ఏ గ్రేడ్ కిందకే వర్తించడం జరుగుతుంది. దాంట్లో 1000 పదులు అది కూడా సన్నై పొడుగు గింజలు దృష్టిలో పెట్టుకొని వాటిని కూడా ఏ గ్రేడ్ సన్నాల కిందకే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి రైతులు దయచేసి మీరు అందరూ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వము గత సంవత్సరం కంటే ఈసారి కొన్ని నిబంధనలు పెట్టడం జరిగింది. మనకు స్థలం చాలా తక్కువ ఉంది. దయచేసి మీరందరూ ఏం చేయాలంటే మీరు మీ కళ్ళాల్లోనే ధాన్యము ఎండబోసుకొని అక్కడనే తూర్పాలు పట్టుకొని శుద్ధి చేసుకున్నాకనే ఇక్కడే తీసుకురావాల్సి ఉంది. ఇంకా కొన్ని ఇన్స్పెక్షన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మీరు కంపల్సరీ మీ యొక్క ఫోన్ నెంబర్ని లింక్ చేసుకోవాలి ఆధార్ కార్డుకి. ఆధార్ కార్డు లింక్ చేయగానే మా దగ్గర రాగానే ఆ ఆధార్ కార్డును లింక్ ఉంటేనే మాత్రమే మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారానే మీకు డబ్బులు మేము ఆన్లైన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. మీకు అన్ని రకాల బ్యాంకు అకౌంట్లు ఉండవచ్చు, కానీ రైతు బంధు ఏదైతే అకౌంట్ ఉందో ఆ అకౌంట్లోనే మీకు డబ్బులు జమ అవుతుంది. దయచేసి అన్ని విషయాలు మీరు గ్రహించాలి. రేపటి నుంచి మీరు ఏదైతే రైతు బంధు అకౌంటు రెగ్యులర్గా ఉందా లేదా చూసుకోవాలి. మీరు మీ అకౌంట్ నెంబరు మీ అకౌంట్ నెంబర్లో అది రెగ్యులర్గా ఉందో చూసుకోవాలి. ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్కి లింక్ ఉందా లేదో చూసుకోవాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాతనే ధాన్యాన్ని మేము కొనడం జరుగుతుంది. మనకు ఏఈఓ గారు మనం చాలా సహకరిస్తున్నారు. వారికి కూడా ఒక 4-5 సెంటర్లు ఉండడం వల్ల కూడా వాళ్ళకి